हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासार्य व्यासारभवनाचार्य शुद्ध विद्यार्य मध्वार च नमो नमः नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान कराब्जोत्थान वर्ष पूजकान सत्य प्रमोद तीर्थार्यान नौमिन्यार सुधारतान बंधुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहं परिपालरेति सततं याचे निबद्धांजलि चित्तम् मद्गुण दोष चिंतन विधौ नूनं मनांग्मा श्री सत्यात्मगुरोत्पदंघ्रयुगलं हित्वा नमे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधि चन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो चरमुदीरये नारायणाय परिपूर्णगुणरणवार्य विश्वोदरस्थितिलयोन्यतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय నమో నమస్తే స్వస్తి అస్థు హరి ఓం హరి ఓం హరిోం భగవంతుడు అనంతగుణ పరిపూర్ణుడు పరిపూర్ణుడు అనే విషయాన్ని వేదాలన్నీ చెబుతాయి ఆ వేదాలను శ్రీమదాచార్యుల వారు ఉదాహరించారు వేదాలు చెప్పడం మాత్రమే కాదు స్వయానా కృష్ణపరమాత్ముడు గీతలో యోమామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత ఇది గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్ కృతకృత్య భారత అనే వాక్యాలలో భగవంతుని గుణోత్కర్షాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు అపరోక్ష జ్ఞానాన్ని పొందగలుగుతారు వారే ముక్తిని పొందగలుగుతారనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పిన మాటలను కూడా మనం గమనించాం ఆ తరువాత భగవంతుని గుణోత్కర్షంలో తాత్పర్యం ఉందనే విషయం వేదవ్యాస దేవుల వారు రచించిన సూత్రాన్ని ఉదాహరణ ఉదాహరించడం ద్వారా శ్రీమదాచార్యుల వారు తెలుపుతూ ఉన్నారు యాదవ కృష్ణ తను ఉదాహరించిన ప్రమాణం గీతా ప్రమాణం దాన్ని చెప్పారు ఇకపైన వాసిష్ఠకృష్ణుల వారు ఉదాహరించిన వారు వ్రాసిన బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్రంలోని ఓ సూత్రాన్ని ఉదాహరిస్తూ ఈ సూత్రం కూడా భగవంతుని గుణోత్కర్షంలో వేదాలకు తాత్పర్యం ఉంది తాత్పర్యపూర్వకంగా వేదాలన్నీ భగవంతుని గుణోత్కర్షాన్ని తెలుపుతూ ఉన్నాయనే విషయాన్ని శ్రీమదాచారుల వారు చెబుతూ ఉన్నారు యుక్తం సూత్రేషు నిర్ణయాత్తేన తత్ప్రీత్యై మోక్ష ప్రాప్యస్వ న్యేన భూమ్న క్రతువ అనే సూత్రాన్ని వేదవ్యాసదేవుల వారు రచించారు భూమ్నహ జ్యాయస్త్వం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ సూత్రంలో కానీ ప్రస్తుతం మనం తాత్పర్య నిర్ణయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అతి సంక్షిప్తంగా ఆ విషయాన్ని మనం తెలుసుకుందాము సూత్రం ఏం చెబుతుంది ఏం చెప్పాలని సూత్రానికి ఉంది ఆ విషయాన్ని మనం గమనించాలి భూమ్నహ జ్యాయస్త్వం అంటే ఆ భూమ అనే గుణం ఏదైతే ఉందో పూర్ణత్వం అనేది ఏదైతే ఉందో దానికి జాయస్వం అది జ్యేష్టమైనది భూమ ఇది జ్యేష్టమైనది అని ఇక్కడ చెబుతూ ఉంది ఈ సూత్రం మనకు చెబుతోంది భూమ్న క్రతువ జాయత్వం తథాచ దర్శయతి అనే సూత్రం ద్వారా విష్ణు అయిన వేదవ్యాస దేవుల వారు భూమ అంటే గుణ పరిపూర్ణత్వం పరిపూర్ణ గుణుడు అని అర్థం భగవంతుని గుణ పరిపూర్ణత్వం ఇది శ్రేష్టమైనది కనుక అదే సతాత్పర్యంగా వేదాలన్నీ కూడా ఆ విషయాన్నే చెబుతూ ఉన్నాయి అని వేదవ్యాస వారు ఈ సూత్రంలో చెబుతూ ఉన్నారు గుణోత్కర్షే తాత్పర్యం భగవంతుని గుణోత్కర్షంలోనే వేదాలన్నిటికీ తాత్పర్యం ఉంది ఏదో చెప్పాలని ఔపచారికంగా భగవంతుని గుణోత్కర్షాన్ని వేదాలు చెప్పడం లేదు ఆ గుణోత్కర్షాన్ని చెప్పి తీరాలి ఎందుకని ఆ గుణోత్కర్షాన్ని తెలుసుకున్న వారికి మోక్షం కలుగుతుంది గనుక గుణోత్కర్షాన్ని చెప్పాలి ఆ చెప్పడంలో నాకు తాత్పర్యం ఉంది అని వేదపురుషుని ఆ భావాన్ని వేదవ్యాస వారు ఈ సూత్రం ద్వారా మనకు చెబుతూ ఉన్నారు భూమ్న జాయస్థమితి హ్యుక్తం సూత్రేషు నిర్ణయాత్తేన సూత్రాలు నిర్ణయాత్మకమైనవి నిర్ణయించాల్సినవి కావు అలాంటి నిర్ణయాత్మకమైన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలు భగవంతుని గుణ గుణోత్కర్షం ఏదైతే ఉందో ఆ గుణోత్కర్షత ఇది చాలా తెలుసుకోవాల్సిన అనివార్యమైన ప్రమేయమది అనే విషయాన్ని మనకు చెబుతూ ఉన్నారు టీకాకృత్పాదుల వారు కూడా మాయావాద ఖండనములో ఓ విషయాన్ని చెబుతారు జనార్దన భట్టుల వారు ఆ విషయాన్ని వ్యాఖ్యానములో ఉద్ధరిస్తారు సర్వగుణేషు భూమగుణస్ జ్యాయత్వం ముఖ్యతో ప్రతిపాద్యత్వం ఇది సూత్రార్థ అత్ర అభిప్రేయ ఈ సూత్రానికి మరో అర్థం కూడా ఉంది కానీ రెండు అర్థాలలో ఓ అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే టీకాకృత్వాదుల వారు చూడండి మాయావాద ఖండనములో ఆ సూత్రానికి అర్థం చెబుతూ ఉన్నారు సర్వగుణేషు భగవంతుని గుణాలు ఎన్నో ఉన్నాయి అనంతంగా ఉన్నాయి ఆ గుణాలలో భూమ గుణం పరిపూర్ణ గుణత్వం ఏదైతే ఉందో అది ముఖ్యంగా వేద ప్రతిపాద్యమైనది భగవంతునికి ఉన్న గుణపరిపూర్ణత్వం ఏదైతే ఉందో ఆ గుణ పరిపూర్ణత ఇది ముఖ్యత ప్రతిపాద్యమైనది అని ఈ సూత్రం యొక్క అర్థమని టీకాకృత్పాదల వారు చెబుతూ ఉన్నారు కనుక వేద ప్రతిపాద్యమైన భగవంతుని ఆ గుణోత్కర్షను మనం తెలుసుకుని ఆ భగవంతుణ్ణి ఆరాధించినప్పుడే మోక్షాన్ని మనం సంపాదించుకోగలము ఈ విషయంలో యుక్తిని కూడా శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు భగవంతుని గుణోత్కర్ష గుణోత్కర్షం గుణోత్కృష్టత ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా వేద ప్రతిపాద్యమైనది అనే విషయంలో కృష్ణుని గీతావచనాన్ని ఉదాహరించి వేదవ్యాస దేవుల వారి బ్రహ్మసూత్ర వచనాన్ని ఉదాహరించి ఆ తర్వాత యుక్తిని కూడా శ్రీమదాచార్యుల వారు ఉదాహరిస్తూ ఉన్నారు తత్ప్రీత్యై మోక్ష ప్రాప్య తేనైవ నాణ్యేన తత్ప్రీత్యైవ అంటే భగవంతుడు గుణోత్కర్షుడు ఉత్కృష్టమైన గుణాలు కలవాడు అనంత గుణ గుణ పరిపూర్ణుడు అని మనం భగవంతుణ్ణి తెలుసుకున్న తరువాత మనకు మోక్షం కలుగుతుంది భగవంతుని ప్రసాదం ప్రసాదం ద్వారా మనకు మోక్షం కలుగుతుంది కనుక ఆ భగవంతుని గుణోత్కర్షత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని తీరాలి ముఖ్యత వేదప్రతిపాద్యమైనది మోక్షం ఇది సర్వప్రార్థ్యమైనది అందరూ మోక్షం కావాలని అర్థిస్తూ ఉంటారు ఆ మోక్షం సిద్ధించాలంటే భగవంతుడే ఆ మోక్షాన్ని ఇవ్వాలే తప్ప మరే సాధన వల్ల కూడా మనం మోక్షాన్ని సంపాదించుకోలేము కనుక ఆ భగవంతుని ప్రీతిని భగవంతుని ప్రసాదాన్ని మనం సంపాదించుకోవాలంటే ఆ భగవంతుని ప్రసాదం అనేది గుణోత్కర్ష జ్ఞాన సాధ్యమైనది భగవంతుడు సకల గుణ పరిపూర్ణుడు ఉత్కృష్టమైన గుణాలు కలవాడు అనం అని మనం భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడే భగవంతుని ప్రసాదం కలుగుతుంది ఆ గుణోత్కర్ష జ్ఞానం మనకు కలగాలంటే శాస్త్రాలను నిరంతరం శ్రవణం చేస్తూ ఉండాలి ఆ శాస్త్ర తాత్పర్యం గుణోత్కర్షంలో లేదు అంటే శాస్త్రాలన్నీ ముఖ్యత గుణోత్కర్షాన్ని ప్రతిపాదించడం లేదు అని అన్నట్లయితే ఇక శాస్త్ర జిజ్ఞాస వ్యర్థమవుతుంది కనుక మోక్షం అనేదే సిద్ధించదు కనుక శాస్త్రాల ద్వారా భగవంతుని గుణోత్కర్షాన్ని తెలుసుకొని ఆ గుణోత్కర్ష జ్ఞానం పక్వమైన తరువాత భగవంతుని ప్రసాదాన్ని సంపాదించుకొని ఆ ప్రసాదం ద్వారా ముక్తిని మనం సంపాదించుకోవాలి కనుక ఆ గుణోత్కర్ష జ్ఞాన జ్ఞానం అనేది గుణోత్కర్షత ఏదైతే ఉందో అది వేదం వేదాల చేత ముఖ్యంగా ప్రతిపాద్యమైనది అనే విషయాన్ని మనము స్పష్టం చేసుకోవాలి ఇక భగవంతుని అనుగ్రహం వల్ల ప్రసన్నుడైన భగవంతుని వల్ల మనకు మోక్షమే తప్ప మరే సాధన వల్ల కూడా మోక్షాన్ని సంపాదించుకోవడం సాధ్యం కాదు చివరికి ఆ భగవంతుని అత్యర్థ ప్రసాదమే మాకు కావలసింది ఆ అత్యర్థ ప్రసాదం కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి ఆ పనులను మనం చేయాలి మొట్టమొదట శ్రీమదాచారుల వారు కాఠకోపనిషత్తు అందులోని ఓ మంత్రాన్ని ఉదాహరిస్తూ ఈ విషయాన్ని ఈ ప్రమేయాన్ని తెలుపుతూ ఉన్నారు నాయమాత్మ ప్రవచనేన లభ్య నేధగా నహునాశ్రేన యమైవైష వృుతే తేన లభ్య తస్యైష ఆత్మా తనుం స్వామ్ అయమాత్మా స్వామి అయిన ఈ భగవంతుడు విష్ణువు ప్రవచన నభ్య నేను వ్యాఖ్యానం చేస్తాను ప్రవచనం చేస్తాను ప్రవచనం చేసి ఆ భగవంతుని సామీప్యాన్ని సంపాదించుకుంటాను భగవంతుని ధరికి నేను వెళతాను ముక్తిని సంపాదించుకుంటాను అనుకోవడం అసాధ్యం ఆ భగవంతుడు ప్రవచనం వల్ల లభ్యం కానివాడు నా మేధయా ఎలాంటి మేధావి అయినా భగవంతుణ్ణి పొందలేరు నా బహునా శ్రతేన ఎంత శ్రవణం చేసినా కూడా ఆ శ్రవణం వల్ల కూడా భగవంతుణ్ణి మనం సంపాదించుకోలేము ముక్తిని మనం సంపాదించుకోలేము అలాగైతే ఎందుకని ప్రవచనం చేయడం ఎందుకని వినడం ఎందుకని కర్మలను చేయడం ప్రజ్ఞాపాఠ పాఠవాలను ఎందుకని పెంపొందించుకోవడం అని అంటే కావాలవన్నీ కూడా కానీ చివరి సాధనమేది అంటే భగవంతుని అపేక్ష భగవంతుని అభిలాష యమే వైశ వృణుతే తను నావాడు అని భగవంతుడెప్పుడు అనుకుంటాడో అప్పుడే మాకు మోక్షమే తప్ప భగవంతుడు తను నావాడు అని అనుకోనప్పుడు మోక్షం కలగటం సాధ్యం కాదు భగవంతుని దరికి వెళ్ళడం సాధ్యం కాదు ఎమే వైశ వృణుతే తను నావాడు తను నా భక్తుడు అని నన్ను ఆ భక్తుడు భగవంతుడు భక్తునిగా స్వీకరించాలట నన్ను తన భక్తునిగా స్వీకరించినన్నాడు నాకు మోక్షమే తప్ప అంతవరకు నాకు మోక్షం అనేది లేదు యమేవైష వృణుతే ఆ భగవంతుని అపేక్ష కలగాలి తను నావాడు అనే భావన తనలో కలగాలి అలాంటప్పుడే మోక్షం తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తను స్వం అలా తను నావాడు అని ఏ రోజైతే భగవంతుడు అనుకుంటాడో ఆ సందర్భంలో తనకు అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అపరోక్ష జ్ఞానం ద్వారా మోక్షం అనేది కలుగుతుంది వివృణుతే తను స్వాం బింబరూపి అయిన తన స్వరూపాన్ని భగవంతుడు ఆ భక్తునికి చూపించి ఆ తరువాత ముక్తిని అనుగ్రహిస్తాడు భగవంతుడు కనుక భగవంతుని ఆ అపేక్ష తను నావాడు అని భగవంతుడు కోరుకోవడం ఏదైతే ఉందో దాన్నే మేం కోరుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఆ తరువాత విష్ణురహిదాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయ చ క్రమశ ముక్తిగో భోగరేవ ఉత్తరేషాం ప్రసాదేన నీచానాం న్య భవేత్ సర్వేషాం చ హరినిత్య నియంత పరే మోక్షాన్నిచ్చేవారెవరు అంటే ప్రధానంగా స్వతంత్రంగా అందరికీ మోక్షాన్నిచ్చేవాడు భగవంతుడు హరివంశంలో చాలా అద్భుతంగా హరివంశంలోని చివరి భాగంలో ఈ విషయాన్ని చాలా అద్భుతంగా రుద్రదేవుల వారు మునులకు ఉపదేశించారు భగవంతుని వల్ల మోక్షం దొరుకుతుందే తప్ప వేరెవరికీ మోక్షాన్ని ప్రధానంగా స్వతంత్రంగా ప్రసాదించే సామర్థ్యం మరెవ్వరికీ లేదు భగవంతుని తప్ప భగవంతుని ఆదేశానికి అనుగుణంగా మిగిలిన వారందరూ కూడా మాకు మోక్షం కలగాలని అభిలాష వారికి ఉంటుంది మిగిలిన వారికి మోక్ష మార్గంలో పయనించేలా మనకు సహకారాన్ని అందిస్తారు మిగిలిన వారందరూ కూడా కానీ స్వతంత్రంగా మోక్షాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు విశ్వరహిదాత మోక్షశ్చ వాయుదేవుల వారు కూడా మోక్షాన్నిస్తారు అని కొన్ని చోట్ల చెప్పబడింది దానికి అర్థమేంటి అంటే తదనుజ్ఞ ఆ భగవంతుని అనుజ్ఞ వల్ల ప్రాణదేవుల వారు మోక్షాన్నిస్తారే తప్ప స్వతంత్రంగా మోక్షాన్నిచ్చేవారు కాదు మోక్షప్రదమైన శాస్త్రోపదేశాన్ని ప్రాణదేవుల వారు చేస్తారు మధ్వాచార్యులుగా అవతరించి మోక్షప్రాపకమైన శాస్త్రాన్ని రచించి మోక్షం కలిగేలా చేసేవారు ముఖ్య ప్రాణదేవుల వారు చివరికి ఆ బ్రహ్మదేవుల వారి ఉపదేశం మాకందరికి కలగాలి బ్రహ్మదేవుల వారి ఉపదేశం కలిగినప్పుడే అందరికీ మోక్షం అనేది సిద్ధిస్తుంది తద్వారా కూడా మోక్ష కారణులైన వారు బ్రహ్మదేవులు వారు కూడా మోక్షాన్ని ప్రసాదించేవారు మొట్టమొదట స్వతంత్రంగా మోక్షాన్ని కరుణించేవారు భగవంతుడు ఆ తరువాత లక్ష్మీదేవి ఆ తరువాత బ్రహ్మదేవుల వారు మిగిలిన వారందరూ కూడా ఆ మోక్ష మార్గంలో మనం పయనించడానికి తోడ్పడతారు జ్ఞానివరణ్యులందరూ కూడా ప్రస్తుతం మా గురువుల వారు ఉన్నారు శ్రీపాదుల వారు ఉన్నారు మోక్ష మార్గంలో ఎలా ప్రయాణం చేయాలి మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి ఏ విధమైన సత్కర్మలను మనం ఆచరించాలి సత్కర్మలను ఆచరించే సందర్భంలో ఎలాంటి అనుసంధానం ఉండాలి ఈ విషయాలన్నిటినీ పరమాద్భుతంగా ప్రబోధిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక వారు కూడా మా మోక్షానికి వారి తోడ్బాటు వారి అనుగ్రహం కూడా కావాలి ఇలా అందరి అనుగ్రహం ఉంటే తప్ప మోక్షం అనేది ఎవరికీ కలగదు కనుక వారిని వారిని ఆయా వారి వారి యోగ్యత అనుగుణంగా మనం ఆరాధించి వారి అపరోక్ష జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి భగవంతుని అపరోక్ష జ్ఞానం మాత్రమే కాదు లక్ష్మీదేవి యొక్క అపరోక్ష జ్ఞానం కావాలి వాయుదేవుల వారి అపరోక్ష జ్ఞానం కావాలి దేవతలందరి అపరోక్ష జ్ఞానం కావాలి ఎలా వారి అపరోక్ష జ్ఞానం కలుగుతుందంటే సామూహికంగా వారందరి అపరోక్ష జ్ఞానం మాకు కలుగుతుందట అలా దేవతలందరి అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి చివరికి భగవంతుని భగవంతుణ్ణి అపరోక్షత మనం చూసినప్పుడే మనసుతో ఆ భగవంతుణ్ణి చూసినప్పుడే మనకు మోక్షం అనేది లభిస్తుంది విష్ణురహిదాత మోక్షశ్చ వాయుశ్చ తదనుజ్ఞరా మాకు కలిగే మోక్షం ఆ మోక్షానికి అత్యవసరమైన జ్ఞానం ముక్తిలో మనం అనుభవించే భోగాలన్నిటి అన్నీ కూడా ఉత్తరేషాం ప్రసాదేన అంటే మా పైన పైన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు ప్రబోధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గురుస్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి అనుగ్రహం వల్ల మాకు మోక్షం కలుగుతుంది మోక్షానికి సాధనమైన అపరోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది మోక్షంలో ఏ ఆనందాన్ని మనం అనుభవించగలమో ఆ ఆనందం కూడా వారి ఆశీర్వాదం వలన మనకు కలుగుతుంది ఈ విషయంలో విపరీతంగా ఏ రోజు జరగదు నాకు ఇలాంటి మోక్షం నేను అనుభవించాలి దానికి విపరీతమైన దాన్ని నేను అనుభవించను నాకు తగిన మోక్షాన్నే నేను అనుభవిస్తానే తప్ప పరమాణువంతైన వ్యత్యాసం కూడా అందులో ఉండదు నా అపరోక్ష జ్ఞానం కావచ్చు ముక్తి కలిగిన తరువాత నేను అనుభవించే ఆనందం కావచ్చు ఈ విషయాల్లో పరమాణుమంతైనా వ్యత్యాసం కలగదు కనుక సర్వేషాంచ హరినిత్య నియంతా తద్వశాపరే వీరందరికీ కూడా నియామకుడైన వాడు భగవంతుడు అందరూ ఆ భగవంతునికి వశవర్తులై ఉంటారు వశవర్తులై ఉండి భగవంతుడు విధించిన ఆదేశాలను పరిపాలిస్తూ తమ ఉన్న వారి మోక్షానికి వారందరూ కూడా కారణీభూతులవుతారు కనుక తారతమ్యం తథోజ్ఞేయం సర్వోచ్చత్వం హరేస్తథ ఏతద్వినా న్యా విముక్తి సత్ కథంచన కనుక తారతమ్యాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే వారందరూ కూడా మేము సంపాదించుకోవలసిన మోక్షానికి వారి తోడుబాటు వారి అనుగ్రహం కావాలి కాబట్టి తారతమ్యాన్ని తెలుసుకొని తారతమ్యానుక్రమంగా వారి వారిని ఆరాధించి చివరికి సర్వోన్నతుడైన వాడు భగవంతుడు భగవంతునిలో సర్వోచ్చత్వం అనే గుణముంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడే మోక్షం కలుగుతుందే తప్ప మరో సాధనం అనేది మోక్షానికి లేదు పంచభేదాశ విజ్ఞాన విష్ణోస్వాభేదమేవ నిర్దోషత్వం గుణోద్రేకం జ్ఞాత్వా ముక్తిర్నచన్యథ దేనివల్ల ముక్తి కలుగుతుంది అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు చూడండి విముక్తి సత్ కథంచన జ్ఞావా ముక్తిర్నచాన్యత జ్ఞాత్వా ముక్తిర్నచాన్యత కొన్ని శ్లోకాలలో ముక్తి ఎలా కలుగుతుందనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు నాలుగారు శ్లోకాల్లో చెబుతూ ఉన్నారు పంచభేదాలను తెలుసుకోవాలి విజ్ఞాయ ప్రయత్నపూర్వకంగా విశిష్టంగా ఆ పంచభేదాలను మనం తెలుసుకోవాలి భగవంతునిలో ఏ విధమైన భేదము లేదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి భగవంతునిలో దోషాలు లేవు గుణే గుణోద్రిక్తుడైనాడు భగవంతుడు దీన్ని తెలుసుకున్నప్పుడే ముక్తి తప్ప వీటిని తెలుసుకోకుండా ముక్తి అనేది మనిషికి అసలు కలగదు అవతారాన్ హరేర్ జ్ఞాత్వా తెలుసుకోవాలి ఏ విషయాలను తెలుసుకోకుండా ముక్తి కలగదు అనే ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు సమాధానాలను మీరు ఇవ్వాలి సమాధానం ఇవ్వగలగాలి ఏ జ్ఞానం లేకుండా మనిషికి ముక్తి కలగదు పంచభేద జ్ఞానం లేకుండా ముక్తి కలగదు భగవంతునికి భగవంతుని అవయవాలకు గుణాలకు అవతారాలకు భేదం లేదు అనే జ్ఞానాన్ని సంపాదించకుండా ముక్తి కలగదు భగవంతునిలోని నిర్దోషత్వాన్ని గుణోద్రేకాన్ని తెలుసుకోకుండా ముక్తి కలగదు నాలుగు విషయాలను ఇక్కడ చెప్పారు అవతారా హరేర్జ్ఞాత్వా నావతారా హరేశ్వరే తదావేశాం తథా సమ్యక్ జ్ఞావా ముక్తిర్నచాన్యథా భగవంతుని అవతారాలేవి అనే విషయాన్ని తెలుసుకోవాలి ఏవి భగవంతుని అవతారాలు కావు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి బలరామునిలో భగవంతుని శుక్లకేశావేశం ఉందే తప్ప స్వయానా భగవంతుడు కాదు అలాగే పృథుచక్రవర్తి స్వయంగా భగవంతుడు కాదు భగవంతుని రాజరాజేశ్వర అనే రూపం యొక్క ఆవేశం ఆ పృథు చక్రవర్తిలో ఉంది ఇలా భగవంతుని సాక్షాత్తు అవతారాలేవి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏవి భగవంతుని సాక్షాత్ అవతారాలు కావు ఎందులో భగవంతుని రూపం యొక్క ఆవేశం ఉంది ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి భగవంతుని అవతారాలేవి అనే విషయాన్ని తెలుసుకోకుండా ముక్తి కలగదు భగవంతుని అవతారాలు ఏవి కావు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఆ జ్ఞానం లేకున్నా ముక్తి కలగదు తదావేశాన్ తథా సమ్యక్ భగవంతుని ఆవేశాలు ఎక్కడున్నాయి వీటినన్నిటినీ కూడా మంచిగా తెలుసుకున్నప్పుడే మనకు ముక్తి కలుగుతుంది ఈ జ్ఞానం సంపాదించలేకపోతే ముక్తి అనేది అసలు కలగదు సృష్టి రక్షాహృతి జ్ఞాన నియత్య బంధనాన్న మోక్షంచ విష్ణుతత్వేవ సృష్టి స్థితి సృష్టి స్థితి నియమన జ్ఞానాజ్ఞానబంధ మోక్షప్రదత్వం అనేది విష్ణువుకు మాత్రమే ఉంది మరెవరికీ లేదు మోక్షం కూడా చివరికి విష్ణు వల్లనే కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోకుండా ముక్తి అనేది అసలు కలగదు కనుక సృష్టి స్థితి సంహారం నియమనం జ్ఞానం అజ్ఞానం బంధ మోక్షాలకు కారణమైన వాడు విష్ణువు అనే విషయాన్ని మనం శాస్త్రాల వల్ల తెలుసుకోవాలి వేదాంశ పంచరాత్రాన్ని సేతిహాస పురాణకాన్ జ్ఞాత్వా విష్ణు పరాణేవ ముచ్చత్యథా క్వచిత వేదాలు పంచరాత్రాలు ఇతిహాసం అంటే మహాభారతం రామాయణం భాగవతం మొదలైన పురాణాలన్నీ కూడా విష్ణు పరమైనవి అంటే భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలియజెపుతూ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నప్పుడే ముక్తి కలుగుతుందే తప్ప అన్యథా మనం తెలుసుకున్నట్లయితే అంటే ఈ వేదాలు పురాణాలు పంచరత్నాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా భగవంతుని సర్వోత్తమత్వాన్ని చెప్పవు అని మనం అనుకున్నట్లయితే అసలు మోక్షం అనేది కలగదు భక్ మరో కారణమేంటి ముక్తిని సంపాదించుకోవాలంటే అనివార్యమైనది అదేంటి ఏది కావాలి అంటే మహాత్మ్య జ్ఞాన పూర్వస్థు సుదృఢ సర్వతోధిక స్నేహోభక్తిరి ప్రోక్త తయా ముక్తిర్నచాన్యథా ఇది ముక్తికి నేరుగా సాధనమైన భక్తి ఇప్పుడు కూడా మాకు భగవంతునియందు భక్తి ఉంది కానీ ఇక్కడ చెప్పినటువంటి భక్తి మాలో లేదు ఎప్పుడైతే ఇలాంటి భక్తి పరిపక్వమైన భక్తి సిద్ధిస్తుందో భక్తి యొక్క పరిపాకము సిద్ధిస్తుందో అప్పుడే మాకు మోక్షం అనేది కలుగుతుంది ఇంకా మనం సంసారంలోనే ఉన్నాం ఎందుకని శ్రీమదాచార్యుల వారు ఈ శ్లోకములో భక్తిని గురించి ఎలా విశ్లేషించారో అలాంటి భక్తి మాలో లేదు ఇంకా ఆ భక్తిని పెంచుకో పెంచుకుంటూ ఉన్నాం మనం ఆ భక్తి పరిపాకం మనలో లేదు కాబట్టి మాకు ఇంకా మోక్షం కలగటం లేదు మోక్షానికి సాధనమైన భక్తి ఎలా ఉండాలి భక్తిని ఎంత అద్భుతంగా మనం పెంచుకోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు మాహాత్మ్య జ్ఞాన పూర్వస్థు సుదృఢ సర్వతోధిక స్నేహ భక్తిరీతి ప్రోక్త తా ముక్తిర్న భక్తి అంటే రెంటి సమ్మిళనమే భక్తి రెండు భావాల సమ్మిళనమే భక్తి ఏముండాలి భక్తి అంటే భగవంతుని జ్ఞానం ఉండాలి మాహాత్మ్య జ్ఞానం ఉండాలి భగవంతుని ఎందు స్నేహం ఉండాలి ఈ జ్ఞానం మరియు స్నేహం వీటి కలయిక అది భక్తి ఈ రెండింటి సంగమమే అది భక్తి త్రివేణి సంగమం అంటారు కదా అలా ద్వివేణి సంగమం రెండు వేణి రెండు ప్రవాహాల సంగమం ఒకటి భక్తి ప్రవాహం మరొకటి జ్ఞాన ప్రవాహం ఒకటి జ్ఞానమనే నది మరొకటి స్నేహం అనే నది ఇలా జ్ఞాన స్నేహమనే నదుల కలయిక అది నిజమైన భక్తి అని శ్రీమదాచార్యుల వారు చెప్పారు ఆ కలయిక ఎలా ఉండాలి ఆ జ్ఞానం ఎలా ఉండాలి ఆ స్నేహము ఎలా ఉండాలి ఎలాంటి స్నేహం ఎలాంటి జ్ఞానం కలిస్తే భక్తి యొక్క పరిపాకం అవుతుంది ఎలాంటి భక్తి పరిపాకం మోక్షానికి సాధనమవుతుంది అంటే మాహాత్మ్య జ్ఞాన మాహాత్మ్య మహాత్మ్య జ్ఞానపూర్వకమైన స్నేహం ఇది భక్తి భక్తి యొక్క నిర్వచనం చెప్పగలగాలి భక్తి అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే మాహాత్మ్య జ్ఞానపూర్వకమైన స్నేహమే భక్తి అని మనం చెప్పాలి ఆ జ్ఞానం ఎంతగా పెరగాలంటే సుదృఢ ఆ జ్ఞానం దృఢమవ్వాలి భగవంతునిలో అతులితమైన మహిమ ఉంది అనే జ్ఞానం ఏదైతే ఉందో మాకుందో ఆ జ్ఞానం దృఢమవ్వాలి మాలో ఆ జ్ఞానం దృఢంగా లేదు ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలమా ఏవో ప్రమాణాలను చెప్పి ఈ ప్రమాణం ఉన్నందువలన విష్ణువు సర్వోత్తముడు కాదు అని ఎవరైనా ఆక్షేపిస్తే ఆ ఆక్షేపానికి సరిగ్గా సమాధానం ఇవ్వడానికి మాకొచ్చా మాకు దార్ఢ్యం ఉందా లేదా చాంచల్యం మాలో కలుగుతుందావును కదా ప్రమాణాలలా ఉన్నాయే విష్ణువు సర్వోత్తముడా లేక విష్ణు భిన్నులైన వారు సర్వోత్తములా అనే సందేహం మాకు కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కనుక ఇంకా ఆ జ్ఞానం మహాత్మ్య జ్ఞానం ఏదైతే ఉందో ఆ మహాత్మ్య జ్ఞానం దృఢంగా లేదు ఇంకా సుదృఢంగా అసలు లేదు ఆ జ్ఞానం దృఢమవ్వాలి ఆ జ్ఞానం సుదృఢమవ్వాలి అలాగే సర్వతోధిక స్నేహ స్నేహం ఉండాలి ఎలాంటి స్నేహం ఉండాలి అధికమైన స్నేహం ఉండాలి ఎంత అధికంగా ఉండాలి అంటే సర్వత అధిక నేను ఎలాంటి స్నేహను నా భార్యను భార్య మీద చూపిస్తూ ఉన్నాను నా భార్యను ఎలా నేను ప్రేమిస్తూ ఉన్నాను నా పిల్లల్ని నేను ఎలా ప్రేమిస్తూ ఉన్నాను నా సమాజాన్ని నా దేశాన్ని నేను ఎలా ప్రేమిస్తూ ఉన్నాను నాకు కావలసిన విషయాలను పదార్థాలను నేను ఎలా ప్రేమిస్తూ ఉన్నాను నా టూ వీలర్ ఉంది నా ఫోర్ వీలర్ ఉంది ఎందుకని అంతెందుకని నా జోళ్ నా జోళ్లను నేనెంతగా ప్రేమిస్తూ ఉన్నాను దేవాలయానికి వెళ్ళి భగవంతుని సన్నిధానంలో కూర్చుని హరికథను మనం వింటూ ఉన్నప్పుడు కూడా నా మనసు జోళ్లపైనే ఉంటుందే తప్ప ఆ శ్రవణం పైన ఉండదు హరికథ పైన నా మనసు ఉండదు కొందరైతే ఆ జోళ్లను ఆసనంగా వేసుకుని హరికథలను వింటూ ఉంటారు జోళ్ళ పైన ఎంత మమకారమో పాత చెంబు పైన కూడా మాకు మమకారం ఉంటుంది తీర్థయాత్రకని వెళతాం మనం తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ వస్తువును పోగొట్టుకుంటామో ఎందుకని మంచి వస్తువులను తీసుకుని వెళ్ళడము కనుక అరిగిన చెంబును మనం తీసుకుని వెళతాం లొట్టలు పడిన చెంబులను మనం తీసుకొని వెళతాం స్నానం చేస్తూ ఉన్నప్పుడు ప్రవాహానికి ఆ చెంబు కొట్టుకొని పోతూ ఉంటే ఆ చెంబుపైనే ధ్యాస తప్ప అంబు పైన అంటే అంబు అంటే జలమని అర్థం ఆ భగవంతుని పైన అసలు మనకు ధ్యాస ఉండదు చూడండి భగవంతుని పైన నాకు స్నేహం ఎలా ఉంది ఏదో వస్తువును పోగొట్టుకున్నప్పుడు నాకు తెలుస్తుంది ఎవరిపైన ఎంతెంత నాకు స్నేహం ఉందని నాకు తెలుస్తుంది అసలు భగవంతుణ్ణి ఓ రోజు స్మరించకుండా ఉన్నట్లయితే అలాంటి బాధ కలుగుతుందా కలుగుతూ ఉందా మాకు అరే ఈరోజు సంధ్యావందనం చేయలేకపోయాను ఈరోజు తాత్పర్య నిర్ణయాన్ని చెప్పలేకపోయాను అనే బాధ నాకు కలిగితే అప్పుడు భగవంతుని పైన నాకు స్నేహం ఉందని అర్థం కలుగుతుంది బాధ కలుగుతుంది కానీ నా వస్తువును పోగొట్టుకున్నప్పుడు ఎంతగా నాకు బాధ కలుగుతుందో అంత బాధ కలగదు ఏదో సహజంగా చాలా అల్పకాలంలో ఆ బాధ ఉంటుంది కానీ భార్య యొక్క వియోగం కలిగినప్పుడు భర్త తనువును చాలించినప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు రోగగ్రస్తులైనప్పుడు అనుకోరాని సంఘటన కలిగినప్పుడు ఎలాంటి తీవ్రమైన వేదన మాలో ఉంటుంది అలాంటి వేదన భగవంతుణ్ణి స్మరించని నాడు మాకుంటుందా ఉండాలి అలాంటి స్నేహం కుదరాలి భగవంతుని పైన అలా ప్రేమను పెంచుకోవాలి ఒక్కరోజు భగవంతుని గురించి వినడం నా వల్ల సాధ్యం కాలేదు అన్నట్లయితే ఆ రోజంతా ఆ బాధ కలుగుతూ ఉండాలి ఆ బాధ నన్ను తరుముతూ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా అరే ఈరోజు వినడం కాలేదే అకస్మాత్తు ఓ రోజు ఏదో కారణం చేత చెప్పడం నా వల్ల సాధ్యం కాకపోతే నిన్నటి విషయాన్నే మనం వినాలి విన్న విషయాలనే మళ్ళీ వినాలి తప్పేంటుంది భగవంతుని విచారాలే కదా భగవంతుని విషయాలే కదా వింటూ తాదాత్మ్యతను అనుభవించాలి వింటూ ఉన్నప్పుడు ఎలా సంతోషం కలగాలంటే నా పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు వారిని పొగుడుతూ ఉంటే వారిని సన్మానం చేస్తూ ఉంటే ఎంత ఉప్పొంగిపోతామని ఎంత ఆనందం కలుగుతుందని ఎందని ముందు చెప్పుకుంటాను ఒక్కరి ముందే ఎన్నిసార్లని చెప్పుకుంటాను నాకు విసుగనిపిస్తుందా వినేవాళ్లకు విసుగనిపిస్తుందే తప్ప మాకు వినుగు విసుగనిపించదే ఎందుకని నా వాడు అనే మమత తన పైన ఉంది కాబట్టి ఈ మమత భగవంతుని పైన ఉండాలి నా స్వామి మమస్వామి ఈ మమత భగవంతుని పైన మాకుండాలి మా పిల్ల పిల్లలపైన భార్యలపైన భర్తలపైన ఉండటం కాదు ఇలాంటి మమకారాన్ని పెంచుకోకూడదు అబద్ధమైనది ఆ మమకారం నా వాళ్ళ వారు లేదే భగవంతునికి సంబంధించిన వాళ్ళు అనే భావన ఉండాలి నా వాళ్ళు అనే భావన ఉండకూడదు అలా విపరీతంగా మమకారాన్ని పెంచుకొని స్నేహాన్ని మనం పెంచుకోకూడదు నావాడు అంటే భగవంతుడే అనే తీర్మానం మాకు కలగాలి ఆ నిర్ణయం మాకు ఉండాలి కనుక ఆ భగవంతుణ్ణి గురించి పొగుడుతూ ఉన్న ఆ కీర్తనలను వింటూ ఉంటే ఆ ప్రవచనాలను వింటూ ఉంటే మనసు పొంగిపోవాలి అసలు మనసు ఉప్పొంగిపోవాలి అలా భాగవతాన్ని మనం వినాలి అలా తాత్పర్య నిర్ణయాన్ని వినాలి అలా మనం చెప్పాలి భగవంతుని పైన భక్తి లేనిదే ఏం చెప్పినా ఏం విన్నా దానివల్ల అధికమైన ప్రయోజనం లేదు అల్పమైన ప్రయోజనం అది కనుక ఇలాంటి స్నేహం ఎలా ఉండాలంటే సర్వత అధిక అధికమైన స్నేహం అందరికన్నా అధికమైన స్నేహం భగవంతుని పైన ఉండాలి ఇలాంటి స్నేహం ప్రస్తుతంలో మాకు లేదు కానీ మా గురి అది కావాలి సర్వత అధికమైన స్నేహాన్ని సంపాదించే గురి మాకు కావాలి ఎప్పుడైతే మాహాత్మ్య జ్ఞానపూర్వకమైన సర్వతోధికమైన స్నేహం మాకు కలుగుతుందో అదే నిజమైన భక్తి పరిపక్వమైన భక్తి అలాంటి భక్తి వలన ముక్తి కలుగుతుందే తప్ప మరి ఏ సాధనము కూడా మోక్షాన్ని సంపాదించుకోవడానికి లేదు అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చాలా అద్భుతంగా ఈ సందర్భంలో చెబుతూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంలో తెలుసుకుంటూ నుంచి నవరాత్రి ప్రారంభం కానుంది కనుక ఓ దశమి వరకు ఈ అశ్విని మాసంలో విశేషంగా ఆ భగవంతుని శ్రీనివాస కళ్యాణాన్ని వెంకటేశ మహాత్మ్యాన్ని వినాలి కాబట్టి పాడ్యమీ తిథి నుండి దశమి తిథి వరకు శ్రీనివాస కళ్యాణాన్ని వెంకటేశ మహాత్మ్యాన్ని భవిష్యోత్తర పురాణాంతర్గతమైన ఆ శ్రీనివాస కళ్యాణం వెంకటేశ కళ్యాణం పరమాద్భుతమైనది క్రితం సంవత్సరం క్రితం ఏడాది మనం విన్నాం కానీ అరగంట వరకు సంక్షిప్తంగా ప్రతిరోజు దాన్ని విన్నాం ఈసారి అలా కాకుండా ప్రతిరోజూ ఓ గంట వరకు ఆ వెంకటేశ మహాత్మ్యాన్ని వినాలని వినిపించాలని నాకు అభిలాష నా అభిలాష ఇదో సదభిలాష కనుక పాడ్య తిథి నుండి దశమి తిథి వరకు వెంకటేశ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం భవిష్యోత్తర పురాణ అంతర్గతమైన వెంకటేశ మహాత్మ్యం ప్రవచనం జరుగుతుంది అంతవరకు తాత్పర్య నిర్ణయం ప్రవచనం ఉండదు శ్రీనివాస శ్రీనివాస కళ్యాణం జరిగిన పిదప మళ్ళీ ఈ మహాభారత తాత్పర్య నిర్ణయం మళ్ళీ కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ విన్నవించుకుంటూ అందరూ ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొనాలి వెంకటేశ మహాత్మ్యాన్ని వినాలి ఎన్నో కష్టాలు ఎన్నో ఆపదలు ఎన్నో చింతలు మనిషిని బాధ పెడుతూ ఉంటాయి సర్వోత్తముడైన ఆ భగవంతుని గాథను వింటూ ఉన్నంతసేపు అసలే విధమైన బాధలుండవు విన్న తరువాత కూడా బాధలుండవు కనుక శ్రద్ధగా సావధాన మనస్కులై భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ మహాత్మ్యాన్ని మనం రేపటి నుండి విందాం వినిపించే ఆ యోగ్యతను అర్హతను భగవంతుడు కరుణించాలని శ్రీనివాసు వేడుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్వికదేవతా అంతర్గత భారతీ భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్ అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాన్ని ఎన్నామత అక్షరోజో అజరసర్వదేవామృత కుక్షిగం యస్ విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవేఖమండలం హరివం హరిహివోం హరివ